మనదైవం ప్రేక్షకులకు నమస్కారం సౌందర్యహరి శ్లోకాల్లో డెబ్బై ఎనిమిదవ శ్లోకంలోకి వచ్చాం ఇందులో అమ్మవారి యొక్క నాభీ స్వరూపాన్ని విశేషమైనటువంటి విధానంలో శంకరాచార్య వారు చక్కగా వర్ణిస్తున్నారు ఈ శ్లోకాన్ని కనుక జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే కలిగేటువంటి వృద్ధి ఏమిటి అంటే జనవసీకరణ అంటే జనులలో మనకి పాజిటివ్నెస్ బాగా పెరుగుతూ ఉంటుంది దాంతోపాటు సకల కార్య సిద్ధి జరుగుతుంది రాజపూజ్యం లభిస్తుంది రాజులు మనల్ని పూజించేటువంటి స్థితి లభిస్తూ ఉంటుంది కనుక ఇంత సిద్ధి మనకి లభించాలి అంటే నలభై రోజుల పాటు రోజుకి నూట ఎనిమిది సార్లు కనుక ఈ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే ఆ ఈ ఫలితాలన్నీ పొందేటువంటి అవకాశం ఉంటుంది ఈ నలభై ఐదు రోజుల పాటు పెట్టవలసినటువంటి నివేదన ఏమిటి అంటే మినపగారలు చేసి ఆ గారెల మీద తేనెని వడ్డించి అక్కడ అమ్మవారికి నైవేదించి పెట్టాలి ఆ అటువంటి నివేదన పెట్టినట్లయితే ఆ కోరికలన్నీ కూడా సిద్ధించేటువంటి అవకాశం లభిస్తుంది శ్లోకంలోకి వెళ్ళినట్లయితే స్థిరోగంగా వర్త స్థనముకుల రోమావళిలత కళావాలం కుండం కుసుమశర తేజో హుతభుజ రథేర్ లీలాగారం కిమపి న తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధేర్ గిరిసనయనా విజయతే అనేటువంటి శ్లోకం ఈ శ్లోకంలో అర్థంలో కనుక వెళ్ళినట్లయితే శంకరాచార్య వారు అమ్మవారి యొక్క నాభిని వర్ణిస్తూ అమ్మవారి నాభి ఈశ్వరుని నేత్రముల యొక్క తపస్థితికై గుహద్వారం వలె ఉంది అని చెప్తున్నారు ఇక్కడ మనకు రావాల్సినటువంటి డౌట్ ఎక్కడ వస్తుందంటే శివుడు యొక్క నేత్రముల యొక్క తపస్థితికై అన్నారు అంటే నేత్రములు ఒకటే తపస్సులో ఉంటాయి అంటే ఆయన ఎప్పుడు ఆయన ఎప్పుడు కూడా తపస్సులోనే ఉంటాడు ఆయనలో ఆయన రమించిపోతూ ఉంటాడు అయితే ఆయన కనులు ఎలా ఉంటాయంటే అర్ధనిమిదిత నేత్రాలుగా ఉంటాయి అంటే మూడు కనులు కూడా ఆ మూడు కనులు ఎప్పుడు కూడా అర్ధనిమిలిత నేత్రాలుగా ఉంటాయి అసలు వాటిని చూస్తే ఇంకా జగత్తులో ఉన్నటువంటి ఈ జనులందరికీ కూడా ఒక రకమైనటువంటి వైరాగ్య స్థితి ఏర్పడుతూ ఉంటుంది శివుణ్ణి తదేకంగా చూస్తే ఆయన కళ్ళ వైపు తదేకంగా చూస్తే ఏం కలుగుతుంది అంటే వైరాగ్య స్థితి ఏర్పడుతుంది అటువంటి వైరాగ్యాన్ని జగత్తుకంతా కూడా ఇవ్వగలిగినటువంటివి ఆ నేత్రాలు అటువంటి నేత్రాలు మూడు మూసుకున్నారు అంటే ఆయన చాలా దీర్ఘమైనటువంటి తపస్సులో ఉన్నట్లు లెక్క అటువంటి తపస్సు అయిన ఎక్కడ చేస్తాట అమ్మ నాభిలో చేస్తాడట అది ఎలా ఉందిట ఒక అద్భుతమైనటువంటి గుహలా ఉందిట బిలద్వారంలా ఉందిట ఆ గుహ ఇప్పుడు చూడండి మనం హిమాలయాల్లో కానీ లేదు ఇంకేదైనా పర్వత శ్రేణుల దగ్గరికి వెళ్తే అక్కడ కొన్ని గుహలు ఉంటాయి ఇదివరకు రోజుల్లో ఇప్పుడు చూడండి మనం హిమాలయాలకు వెళ్తే కనుక లాహిని స్వామి అలాగే మా పరమహంస యోగానంద దాంతోపాటుగా అంత ముందు ఉన్నటువంటి కొంతమంది యోగులు ఇప్పటికీ కొంతమంది ఉన్నటువంటి యోగులు వాళ్ళు చేసుకునేటువంటి ఆ గుహలు కొన్ని కొన్ని చక్కగా జాగ్రత్తగా వాళ్ళు బయట నుంచి వచ్చేటువంటి రకరకాల టూరిస్టులు అందరూ కూడా తెలుసుకోవాలి అనేటువంటి ఒక విధానంతో వాటిని చక్కగా జాగ్రత్త చేసి ఉంచారు ఆ గుహల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే అబ్బా నిజంగానే ఇందులో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంది అందుకే వాళ్ళు అంత తపస్సు చేయగలిగారేమో అనిపిస్తూ ఉంటుంది కాదు వీళ్ళు తపస్సు చేసుకున్నటువంటి విషయము ఎక్కడైతే వాళ్ళు కూర్చున్నారో అక్కడ రెండు మూడు కొండలు కలిసి ఆ కింద చిన్న బిలన్లాగా చిన్న గొయ్యిలాగా ఉన్నటువంటి దానికెళ్ళి వాళ్ళు శరీరాన్ని దాచుకున్నారు నెమ్మదిగా వాళ్ళు చేస్తున్నటువంటి తపస్సు వల్ల అక్కడ ప్రశాంతత అనేటువంటిది ఆవరించింది ఆ ప్రశాంతత ఆవరించి ఉండే ఆ పాజిటివ్నెస్ ఆ గుహంతా వ్యాపించాక ఇన్ని వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు మనం దర్శిస్తుంటే ఆ ప్రశాంతతని మనం పొందగలిగేటువంటి అవకాశం వస్తుంది అలా అమ్మవారి యొక్క నాభిస్థానం ఎలాంటిది అంటే పరమశి శివుడు చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి తపస్సుకి అదొక మా సంకేతంగా ఒక అద్భుతమైనటువంటి దిక్కుగా తోస్తుందిట అక్కడ ఎప్పుడు కూడా ఆయన కూర్చుని లోపల గిరీశ స్థానంలో ఉండి చక్కగా తపస్సు చేసుకుంటూ ఉంటట ఆ ప్రశాంతత ఆ బిలద్వారానికి అంటిపోయి ఆ పాజిటివ్నెస్ దాంతో సంబంధం పెట్టుకున్నటువంటి బిడ్డలందరూ ఎవరైతే ఉన్నారో జగత్తులో వాళ్ళందరికీ కూడా కాస్త కూస్త శివజ్ఞానంతో పాటు ఆ తల్లి ఇచ్చేటువంటి ప్రేరణతో పాటు ఎవరేమనుకున్నా ఎన్ని పూజలు చేసినా చేయకపోయినా ఓం నమ శివానికి కుండా ఎవడో జీవితంలో ఉండాడు ఆ మాట ఎక్కడి నుంచి చూస్తుంది అమ్మ అదంతా నీ నాభి యొక్క గొప్పతనం తల్లి ఎందుకంటే నీ నాభి దేనికి స్థానము ఆలవాలము పరమశివుడి యొక్క తపస్సుకి ఆలవాలము కనుక ఆయన అక్కడ తపస్సు చేశాడు కనుక ఆయన వైబ్రేషన్స్ అన్ని కూడా బిలద్వారాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి దాంతో కనెక్షన్ పెట్టుకుని కదా మేము జగత్తులోకి వచ్చాం కనుక ఆ పాజిటివ్నెస్ మాలోకి కూడా వచ్చేసింది కాస్త కోస్తూ మహాశివాను మహాదేవ శంభు అను ఓం నమ శివాయను శివాయ నమహోమను లేకపోతే హరహర మహాదేవను ఏదో ఒక నామంతో శివుని ఎప్పటికప్పుడు కొలుచుకుంటూ ఉన్నాం ఆ జ్ఞానం కూడా మాకు వచ్చింది నీ నాభి వల్ల మాకు ఉన్నటువంటి ఆ సంసర్గం ద్వారానే సంపర్కం వల్లనే అని ఆ పరమేశ్వరిని కొలుచుకుంటున్నారు ఆ నాభి మామూలు స్థితి కాదు తల్లి అది మామూలు కేంద్రం కాదు మా అందరినీ జ్ఞానం వైపు నడిపించేటువంటి అద్భుతమైనటువంటి కేంద్రం అటువంటి నాభి స్థానానికి ఒక నమస్ అని శంకరాచార్య వారు చెప్తున్నారు కనుక ఆ తల్లితో ఉండేటువంటి ఆ నాభి ప్రేరణ ఏమిటి అంటే ప్రతి జీవుడికి కూడా తల్లితో ఉండేటువంటి ఆ నాభితో ఉండేటువంటి కనెక్షన్ దానివల్లే తండ్రి మీద నమ్మకం బంధువుల మీద ఒక విశ్వాసం అనేటువంటిది వస్తూ ఉంటుంది ప్రపంచాన్ని మనకి పరిచయం చేసేదే ఆ తల్లి కనుక అటువంటి తల్లికి సర్వదా నమస్కరించుకుంటూ ఉంటే ఆ జగత్తులో వచ్చేటువంటి విపత్తులు విశ్వాసము నమ్మకం పట్ల ఉండేటువంటి వ్యతిరిక్త భావన ఇవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి అటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం కనుక మళ్ళీ మళ్ళీ నాభితో ఉండేటువంటి సంబంధం మళ్ళీ రాకుండా శాశ్వతమైనటువంటి శివ సాయుధ్యాన్ని పొందేటువంటి అద్భుతమైనటువంటి మోక్షస్థితి కూడా నాభి వల్లే కలుగుతుంది కనుక జగత్తులో ఉండేటువంటి నాభి దర్శనాల వల్ల మళ్ళీ మళ్ళీ పునరభజననం పునరపిమరణం జరిగితేనే ఆ నాభి దర్శనాలు జరుగుతూ ఉంటాయి ఒకే నాభి దర్శనాన్ని జీవితానికి ఒకసారి చేశామనుకోండి అదే తల్లికున్నటువంటి నాభీస్థనం అదే శివుని యొక్క బిలద్వారం అని చెప్పారు తపో బిలద్వారం ఆ బిలద్వార దర్శనాన్ని భావనతో ఒకసారి దర్శనం చేస్తే మళ్ళీ మళ్ళీ నాదుల్లోనూ నాభుల్లోనూ రాకుండా మనం రక్షింపబడతాం అదే మోక్షస్థితిని పొందేస్తాం కనుక శ్లోకాలు మనకి మోక్షాన్ని ఇచ్చేటువంటివి ఆనందాన్ని ఇచ్చేటువంటివి శాశ్వత శివ సాయుధ్యానికి మనకి దగ్గర చేసేటువంటి శ్లోకాలు కనుక శ్రద్ధగా చదువుకోండి ఆనందాన్ని అనుభవించండి వచ్చే ఎపిసోడ్లో మరో అద్భుతమైనటువంటి శ్లోకంతో మేము ముందుకు వస్తాం అంతవరకు నమస్కారం ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్